13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి. ఏ రోజు అధికారంలోకి రాలా వాళ్ళు, ఏ రోజు వాళ్ళు పెత్తనం చేసింది కూడా లేదు. మరి వాళ్ళు వార్డు అభివృద్ధి చేయలేదా? వార్డు అభివృద్ధి చేయమని ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ చెప్పటం జరిగిందయ్యా? ఎందుకు చేశారు ఇది? మేము ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, నిజంగా మీరు వెళ్ళిపోదలుచుకుంటే ఇక్కడ మీరు గతంలో ఎవరు గెలుపుకైతే పనిచేశారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేము తప్పు చేసామైతను పనికిరాడు మాకు, శ్రీధర్ రెడ్డి గారు చాలా గొప్పవాడు మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తాడు అని అనుకున్నప్పుడు లక్షణంగా రాజీనామా చేసి ఆడకపోయి తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే మీ వార్డులు, అయ్యా మా వార్డులలో మేము కొన్ని పనులు చెప్పుకున్నాం అవన్నీ కూడా మీరు పూర్తి చేయండి అని అంటే ఎంతో బాగుండేది కదా. అవి చేయకుండా నువ్వు టైం చెప్పు, మేము ఆడికి వస్తాం. టైం నేను కాదు నాయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు టైం. ఆ టైం రానివ్వండి, ఆ టైం రానివ్వండి, వాళ్ళే మాట్లాడతారు, మేం కాదు. నేను మాట్లాడదలుచుకుంది ఇది, నేను అడగదలుచుకున్నది ఇది, నేను ఈరోజు చెప్తున్నది కూడా ఇదే. నైతిక విలువలు అనేటటువంటి వలువల్ని వదిలేసి రాజకీయాల వ్యవస్థలో నగ్నంగా నిలబడ్డటువంటి మీరు ఏంద్రయ్యులు ఇవన్నీ వదిలేసి వచ్చి కూర్చొని ఉన్నట్టున్నారని పసుపు గుడ్డలు కప్పుతున్నారు, మీ మీద సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది అని అడుగుతున్నా. చేయండి, తప్పనిసరిగా మీరు రాజీనామా చేసి, మీ పదవులోకి రాజీనామా చేసి మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారో వెళ్ళి ఎవరిని ఎంత విమర్శించదలుచుకుంటే అంత విమర్శించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ నూతన ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది, ఎవరు ఏం అనదలుచుకుంటే వాళ్ళు అనేది కాబట్టి పరిస్థితులు కూడా వచ్చేసినాయి. అన్నిటికీ స్పందించాల్సిన అవసరం అలా. కానీ ఒక ఇంతమంది మా వాళ్ళు, వీళ్ళందరూ మా హీరోలు, మా పార్టీలో గెలిచినటువంటి మా నాయకులు వీళ్ళందరూ గుంపగత్తగా మీరు వెళ్తున్నప్పుడు ఒకరు కాకపోతే ఒకరన్నా ఒకరినైనా మనం ఏ విట్టెందుకు పోవాలా, రాజీనామా చేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోతే పోలేదని ఆలోచన రాలేదేమో. ఇదా మేము అడిగితే తప్పుగా కనపడింది మీకు? ఎందుకు కనపడింది తప్పుగా? చెయ్యండి, మీ వార్డు చెయ్యండి, పక్క వార్డు కూడా సహాయం చేయండి. ఇదిగో మా సత్తారుబాయి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ వార్డులు కూడా మీరే అభివృద్ధి చేయండి. సత్తారుబాయి పోవడం అవసరమైతే వాళ్ళ వార్డు సమస్య ఉంది, ఏదన్నా శాసనసభ్యుడితో చర్చించాల్సిన అవసరం ఉంటే కండువా తీసుకోవాలనా? అదే కండువా వేసుకొని పోతాడు ఆయన. అయ్యా మా వార్డులో ఈ పని ఉంది చేయండి సార్ అని చేయరా? చేయకపోతే వచ్చి ప్రజలకు చెప్తాం, అయ్యా మేము ఈ రకంగా మేము అడిగామండి వాళ్ళు చేయను అంటున్నారు, మా తప్పు లేదని చెప్పుకుంటామయ్యా. అంతేగాని ఒక రాజకీయ వ్యవస్థలో కనీసం చదువుకున్న వాళ్ళండి, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పూర్తి స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఈరోజు మనిషికి ఎవడు ఎప్పుడైనా వాడికి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, అతనికి కావలసిన రాజకీయ వ్యవస్థను అతన్ని ఎంచుకోవచ్చు, పోదలుచుకోవచ్చు. కానీ దానికి కొన్ని విధానాలు ఉంటాయి. సభ్యత సంస్కారం అనేటటువంటి విధానంలో భాగంగానే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, మరి వాటిల్ని పాటించాల్సినటువంటి పెద్దలందరూ మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాము, మేము ఎవరిని బట్టే వాళ్ళని తిడతాము, మేము ఈ
ఇప్పటిదాకా మేము ఎలక్షన్ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పనికిమాలడు, గెలిచినటువంటి శ్రీధర్ రెడ్డి బ్రహ్మాండమైన వ్యక్తి, మమ్మల్ని బలే ఆదరించాడు నాయన. ఒక్క 3 నెలల ముందు మీరు అందరూ వార్డులలో ఏమని తిరిగారయ్యా? మీరు ఏ కండువాలు వేసుకొని తిరిగారయ్యా? ఎవరి గురించి ఎంత గొప్పగా చెప్పారయ్యా? అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి కదా. ఒకవేళ ప్రజా తీర్పు పార్టీకి వ్యతిరేకంగా వస్తే చేసిన వ్యక్తిని అవమానిస్తారు, మీకు అండగా నిలబడ్డటువంటి నాయకుడిని అవమానిస్తారు, ఓడిపోవాలితనని చెప్పి మీరే స్వయంగా చేసి ఎలక్షన్ చేసినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత ఇంతకంటే ఘనుడు లేడు, ఇతనే మాకు మార్గనిర్దేశకుడు, దిశానిర్దేశకుడు అని చెప్పి మీరు వెళ్ళే క్రమంలో ఈ ప్రాథమిక సూత్రం ఎందుకు మర్చిపోయారు అని అడుగుతాను. తప్పుగా అంటాం లేదండి, నేను ఎంతోమంది పదవులను అట్లా పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కానీ మీరు లేటెస్ట్ 3 మాసాల క్రితమే, ఎక్కడ పోతాను సురేష, నేను 3 నెలలు ఎక్కడుండేవయ్యా అంటున్నాడు నన్ను. ఎక్కడ పోయినా బా ఉన్నాను, నడి రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా. ఆ రోజు మీ అందరితో ఆదాల గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక నిజాయితీ కలిగిన కార్యకర్తగా నడి రోడ్లో ఉండా, నువ్వే నాకు తెలియకుండా ఏదో బోకుదారిలో సందుల్లో గొందుల్లో వెళ్ళిపోయావు, పోల్తొట్టి ఒకటి ఎత్తుకొని ఆ సందుల్లో పోయావు కాబట్టి నీకు మెయిన్ రోడ్లో ఉండ నేను గణపడికి పోయి ఉండొచ్చు. ఒకరోజు ఖచ్చితంగా మెయిన్ రోడ్లోకి వస్తావు నువ్వు, అప్పుడు నేను ఎక్కడనే ఉండా, ఇద్దరం కలిసి వేసిన ఎస్సీ సెంటర్ పోయేదే. ఎవరో మీ వారసులో ఇంకొకరు తెల్లారేస్తారు, అంతా అయిపోయిన తర్వాత మనం అందరం పోయి అడు కూర్చున్నదే. వివేకన్న ఫోటో చూస్తా, ఆ రోజైనా నడి రోడ్లోనే ఉండడరా విజయ అని చెప్పి అనుకుంటావు నువ్వు, పక్కకి సందుల్లోకి నేను పోలేదు నాయన. ఎందుకంటే మిమ్మల్ని గబక్కన ఒక మాట అనాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. ఉద్యోగ మదను ఇట్లాంటి వాళ్ళని చార్టల్ నరసింహరావు, మేము రై విజయాన్ అన్నప్పుడల్లా వీళ్ళు మా అన్న దగ్గర మాకంటే ఎక్కువగా కూర్చున్నవాళ్ళు వీళ్ళందరూ. కానీ మీరు వాళ్ళ పేర్లతో ఇంకోరు పేర్లతో మాట్లాడేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆనం వ్యవస్థలో మనం అందరం పనిచేసాం, ప్రత్యేకించి మనకు కొన్ని విలువలు ఉంటాయి, ప్రజలకి మన మీద ఒక అభిప్రాయం ఉంటుంది. పార్టీలో ఈరోజు కొత్త పార్టీలోకి మనం వెళ్ళి ఉండొచ్చు, ఆ పార్టీ విధానంతో మనం నడుస్తూ ఉండొచ్చు, కానీ బేస్ ఏదైతే ఉందో ఆ ఆనం వ్యవస్థలో ప్రజలు నమ్మిన వ్యవస్థది, ఇష్టం వచ్చినట్టు నైతిక విలువలు లేకుండా నడవకూడని వ్యవస్థది. మరి అందులో సభ్యులైనటువంటి మనం అందరం ఒక్క నిమిషం ఆలోచించాలి, మిగతా వాళ్ళు ఆలోచించకపోతే పోయారు. ఖచ్చితంగా సురేష్ ఆలోచించాలి, బాధ్యతది. ఎందుకంటే ఈ సురేష్, ఈ పెంచిరెడ్డి, వీళ్ళందరూ ఇదిగో విజయ నువ్వు ఇది చూడు, జయ నువ్వు అది చూడు అంత స్వతంత్రంగా చెప్పిన వాళ్ళు అయ్యా వీళ్ళు. నేనేందయ్యా టైం చెప్పేది నీకు? ఒకటే టైము, రిటైర్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 అయితే ఏసీ నగరం, ఏసీ సెంటరు, అదే టీ తాగుతాం, ఒక 2 సార్లు తాగుదాం, మళ్ళీ వెళ్ళకి వెళ్ళిపోదాం, మళ్ళీ పక్క రోజు సాయంకాలం వద్దాం వాడికి. నేను నీకు ఇచ్చే టైం అది, కానీ నువ్వైనా చెప్పు, మిగతా వాళ్ళు చెప్పు, పెద్దోడు అందరిలోకి సీనియర్ నువ్వే, మనకు కొన్ని మౌలిక విధానాలు అని ఉంటాయి రాజకీయాల్లో. మన బిడ్డలైనా రేపు చెప్పుకోవాలి, నష్టపోతామేమో మనకు తెలియదు, నష్టపోతాం ఏం కావు, పదవులు రావు. 30 సంవత్సరాలు కార్యకర్తగానే బతికా నేను, ఏ రోజు పదవి రాలా. ఈరోజు అరుణమ్మ ఒక అవకాశం వచ్చి ఆ పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దట్పీ చైర్పర్సన్ లేకపోతే అది కూడా లేదు, కానీ దట్పీ చైర్పర్సన్ ఆమె ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారండి. ఏదైనా జిల్లా పరిషత్కి సంబంధించిన పని ఉండి పంచాయతీరాజ్ మంత్రి గారిని కలవాలంటే దట్పీ చైర్పర్సన్ కండువా మారతాలనా? ఎందుకు మారుస్తామయ్యా? వైఎస్ఆర్ పార్టీ
కార్యకర్తగానే నాయకురాలుగానే పోవాలి. ఇదిగోనే దడిపితే దడిపిలో మాకు ఈ సమస్య ఉంది, మంత్రిగా మీరు దీనిని పరిష్కరించండి అని గౌరవంగా మర్యాదగా అడుగుతామే తప్ప, పవన్ కళ్యాణ్ గారు అయినా ముందు ఆ కండువా తీసేసి మా కండువా వేసుకొని ఇస్తే పని చేస్తానంటాడే? ఎందుకంటారండి? అనరయ్యా, ఎవరు అనరు. కాబట్టి ఆ కార్యక్రమం ఏదో మన సొంత ఆలోచనలతో మీ సొంత బుర్రల్లో నుంచి వచ్చిందే తప్ప, నాకు తెలిసి ఏ తెలుగుదేశం నాయకుడు కూడా మీరు కండవాలు మార్చుకొని వస్తే తప్ప మీకు మీ వార్డులలో పని చెయ్యము అని చెప్పేటువంటి హీనమైన సంస్కారులు ఉన్నారని నేను భావించడంలా. మరి అందుకనే చెప్తున్నాను, నేను మాట్లాడింది ఒకవేళ మీకు కష్టం అయి ఉంటే మీరు వెళ్ళిపోయినారన్న బాధ నాకు ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మేము నాయకులు అనుకున్నామండి. మీరు అందరూ కూర్చొని ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించాలని మీరు అందరూ మీటింగుల్లో వాటిల్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇదే పాత్రికేయుల ముందు గంటలు గంటలు మీరు ఉపన్యాసాలు ఇస్తే మేము కూర్చొని విన్నాం. ఈ వార్డులు 26 వార్డులు గెలుపుకి ఓటమికి మనకు సంబంధం లేదయ్యా, అది జనం వేసే ఓటర్ ఇష్టం. కృషి చేయటం మన వంతు, అది మనం చేశాం. ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే తెలుపు వేరేగా వస్తుంది. కానీ ఇన్ని గ్రామాలలో కూడా మీరు చెప్తున్నారు, నా గ్రామంలో కూడా నాకు మెజారిటీ రాలేదండి. విచిత్రమైన పరిస్థితి అని అనుకోవటంలా నేను, ప్రజల నిర్ణయం అది. ఒక 100 ఓట్లు తేడా వచ్చింది, ఎప్పుడూ రాదు, 20 సంవత్సరాలకు ఒకసారి అట్లా జరిగింది నా ఊళ్ళో. కానీ అది గౌరవిస్తామండి మేము. మేము తగ్గిపోయామనో లేకపోతే ఇంకొకడెవడో పెరిగాడనో ఉండదు. ప్రజల అభిప్రాయాన్ని అంగీకరించాల్సిందే, దాన్ని సరిచేసుకొని పోవాల్సిందే. దానికి వీళ్ళెంత వాళ్ళెంత అని మనం వక్రీకరించేటటువంటి పరిస్థితి ఉండదు. నాయకులు కాకుండా పోతారయ్యా, మీరంతా నాయకులు కాకుండా పోతారా? మీ ఒక్కొక్క వార్డులో 2,000-3,000 ఓట్లు పోయి, మీరందరూ కార్పొరేటర్లు, మేమే ఇన్ఛార్జులు, ఆ వార్డు మొత్తం మా మీద నడుస్తుంది, పారుతుందని చెప్పింది మీరు. 3,000 ఓట్లు 2,500 ఓట్లు ఒక్కొక్క వార్డులో తేడా వచ్చింది కాబట్టి వీళ్ళు పనికి మాలిన వాళ్ళు అని అంటామయ్యా? మేము నాయకులే, మీరు మా నాయకులనే చెప్తాం గర్వంగా. మరి ఈ వితరణ మీరెందుకు మిస్ అయ్యారు? సింపుల్ లాజిక్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదండి ఈరోజు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా గెలవలేకపోయినా అట్లనే నాయకుడు కాదంటామయ్యా? ఇప్పుడు అదే లెక్కన మమ్మల్ని అందరినీ మీరు నాయకులు కావును, పల్లెటూళ్ళలో గ్రామాల్లో అదిగోండి ఉందాం, అందరం గ్రామాల వాళ్ళు ఉండాలి. ఇక్కడ ప్రాణం పెట్టి ఎలక్షన్ చేశారండి, వాతావరణం అనుకూలించకపోతే ప్రతి గ్రామంలో 150 ఓట్ల తేడా మాత్రమే. నువ్వా నేనా అని పల్లెటూళ్ళల్లో పెద్ద ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యవస్థలో లుంగీలు కట్టుకున్న వాళ్ళు పోరాటం చేస్తే కాలం అనుకూలించినప్పుడు ఆ పల్లెటూరి వాతావరణంలో తేడా ఎంతో తెలుసయ్యా? ఒక్కొక్క పంచాయతీలో 150. మరి సర్వం తెలిసి మున్సిపల్ వ్యవస్థనే మీ భుజాల మీద మోసేటటువంటి నాయకులని మిమ్మల్ని మేము గౌరవించినప్పుడు మీ వార్డులలో ఎందుకు ఇట్లా వచ్చాయని అడుగుతామయ్యా మేము? అయితే అవుతాయి, ఇంకోసారి వస్తాయి. నాయకుడు నాయకుడే ఏ రోజు, ఇదే మా భావం ఉంటుంది తప్ప ఎవరిని తక్కువ చేసే ఆలోచన ఉండదని. కాబట్టి మీరు వెళ్ళిపోతున్న వాళ్ళు, వెళ్ళిపోతున్నాం మేము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నిస్సంకోచంగా మీ అభిప్రాయం వెళ్ళిపోవటమే అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరిని ఎవరు బతిమినాడే పరిస్థితే లేదు ఈ పార్టీలో. కొత్త నాయకత్వం వస్తుంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు తయారైపోయి రోడ్లలో నిలబడిపోయినారు. అయ్యా మేము ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి అండగా మేము ఉన్నాం.
ఎన్నికల గెలుపు ఓటమి మన చేతుల్లోది కాదు, ఒక నాయకుడిని నమ్ముకొని మా చిత్తశుద్ధిని చూడండి అని చెప్పి ఒక్క పిలుపుతో వేల మంది వచ్చినటువంటి సందర్భం చూసిన తర్వాత కూడా మేమే నాయకులం అని చెప్పుకోవాల్సిన సందర్భం కూడా ఉండదండి ఇంకా భవిష్యత్తులో. కాబట్టి ఎవరైతే మా మిత్రులు నేను అన్నని మాటనే అన్నానని అది వేరే స్క్రిప్ట్, మరి అదేదో దాని ప్రకారం మాట్లాడుంటే నేనేమనుకోను కావాలని కూర్చోబెట్టారు సురేష్ను మావాడు కాబట్టి. అయినా పర్వాలా, కూర్చునే ముందు కూడా కూర్చున్న తర్వాతైనా ఒకటి నీ మనసుకు రావాలి సురేష, రాజీనామా చేసిపోయింటే ఇంకా మొగోడాలు ఉండుండవా అనే మాట రావాలి నీకు, ఆలోచన వచ్చిండాలి. చాలా బాగుండే, ఇప్పటికైనా మించిపోయిందిలా, రేపు మళ్ళీ మనం అందరం ఏసీ సెంటర్లో చేరేటప్పటికీ మా సురేష్ బ్రహ్మాండంగా ఉండాడే అని చెప్పుకోవాలి మేమందరం మా పిల్లకాయలు తయారు కానీ. మేము కూడా ఏ రోజు కూడా ఎటువంటి ఒకటే చేస్తున్నాను తమ్ముడా నా అన్న మంత్రి, ఇంకెంతకంటే ఏం చెప్పాలబ్బా, ఎవడరా కొట్టాను నన్ను, విలువ నైతిక విలువ ఉంది, ధర్మం అనేది ఒకటి ఉంది, ఒక నాయకుడు మనల్ని నమ్మితే ప్రాణం ఇస్తామనే తప్ప ఇటువంటి లోపాయికారి పనులు చేసి నేను మళ్ళీ ఆనం వ్యవస్థలో ఒక సభ్యుడిగా మా ఇంటి దగ్గరికి పాలు పోయే పరిస్థితే లేదు, ఏ రోజు పోయినా గర్వంగా తలెత్తుకొని మా ఏసీ సెంటర్లో కూర్చుంటానే తప్ప ఇటువంటి లోపాయికారి పనులు చేయనండి. నేను కూడా పోతా అవసరమైతే శ్రీధర్ రెడ్డి కాడికి వైఎస్ఆర్ నాయకుడిగానే, అయ్యా నాకు ఈ పని కావాల్సి నీ చేత అయితే చేసి పెట్టు శ్రీధర్ రెడ్డి, తప్పులా నారాయణ గారి దగ్గర పోయాం మేము, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ తీసుకొని మంత్రి నారాయణ సార్ దగ్గర పోయాం, ఒక విషయం ఉండింది ఆ పని చెప్పాము, ఆ పని అడిగాము ఆయన సారీ చేసి పెట్టండి అని, కండువా మార్చుకోలేదయ్యా మేము, మాకేం అవసరం. రామనారాయణ రెడ్డి గారి దగ్గర పోయి అడిగాం, ఇదే కండువాతో వెళ్ళా, ఆయన కండువా నేను వేసుకొని రాలా పోలా. మరి ఈ విలువలు మనం పాటించాలే, ఆ స్థాయి ఉండి ఆ నమ్మకం ఆ ధైర్యం ఉంటేనే మనం అయ్యా మేము వీళ్ళని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే నాయక గణంలో ఒకటిగా ఉంటామని చెప్పుకోగలవే తప్ప లోపాయికారి విధానాలతో స్వార్థ రాజకీయాలతో స్వార్థానికి మీ సొంత ప్రయోజనాలకి ఏడగొట్టడో ఏడగొట్ట అంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆయన ఏడబట్టిన ఎక్కడ దెబ్బతలతో నాకు తెలుసు, మీ బాధ ఉందా ప్రతి ఒక్కరిది తెలుసు, నేనేమన్నా ప్రమాదం కదా, చాలా ప్రమాదకారి కదా, మీకు మీరు అనుకుంటుండదే కదా, ఏ బాహటంగానే మాట్లాడుతున్నా ఇబ్బంది ఏమిలా, చెడు జరగద్దే దాన్ని నమ్మకడం మన ముందు వెళ్ళిపోతే పోద్దని అనుకున్నారు కదా జెండా పెట్టి, ఇంకోటి ఎవడో వేసుకుంటాడు బా కడువా, చాలా మంది ఇంతమంది ఉండరు కింద మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు, వాళ్ళు ఎవరు పోవటంలా అసహించుకుంటున్నారు, ఏందిరా ఈ పని చేయటం వీళ్ళని, వాళ్ళలో సజావైనడు ఎవడో దాన్ని అందుకోగలిగిన శక్తి ఉండేవాడు ఆ కండువాని మీ వాటిలో తీసుకుంటాడు, మేము వెళ్తామయ్యా. కాబట్టి అందరూ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి, రాజకీయాల్లో ఒక విలువ కలిగినటువంటి స్థాయిని ఏర్పాటు చేద్దాం, భవిష్యత్తులో ఎవరికైనా మనం మార్గదర్శకంగా మీ బోటి నాయకులు, నేను కాల నేను కార్పొరేటర్ కూడా కాల, నేనేమి కాల, కానీ మీరు కార్పొరేటర్లు అయ్యారు 10,000 మందికి ప్రతినిధులు మీరు, ఆ మౌలిక విధానం రాజకీయాల్లో ఆ విలువ దాన్ని మీరు కాపాడతారు, కనీసం ఇంతకాలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదానికైనా మీరు వెళ్ళిపోతున్నా పర్వాలేదు, ఆ నైతిక విలువల్ని కాపాడుతూ వెళ్ళండి, ఎక్కడికి పోయినా రాణిస్తారే, అది లేకుంటే మాత్రం మాకు సవాళ్లు కొట్టి లాభం లేదు నేను, ఎందుకంటే దానివల్ల జరిగేది ఏముండదు, ఖచ్చితంగా దానివల్ల జరిగేది ఏముండదు, మోసం చేసి పోయారని అంటారయ్యా మిమ్మల్ని అందరినీ, కేవలం 26 వార్డులుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 4 మిగిలారు, ఉన్న నిజం మేము ఒప్పుకుంటున్నాం. ఇదిగో ఇదొక ఆయన ప్రసాద్ కోకట్ ప్రసాద్ ఒక ఆయన, ఇంకొక ఇద్దరు
దాసర్ రాజేష్ ఇంకొక ఆయన బొబ్బల్ సేన. కేసులు పెడతారో, కేసుల్లో ఇరికిస్తారో, దౌర్జన్యాలు చేస్తారో, అన్నిటికీ సిద్ధం అని నిలబడ్డ వాళ్ళని మేము నాయకులు అని చెప్పుకోవాలనా? లేకపోతే మీరు మీటింగులు పెట్టి మిమ్మల్ని నేనేందో అన్నానని మీరందరూ కూడా ఏ మమ్మల్ని ఇంత మాట అంటాడా, మమ్మల్ని ఇట్ట అంటాడా అట్ట ఏం అల్లా? నేను మిమ్మల్ని మా నాయకులు అంటుండా, మా హీరోలు అంటుండా, మా పార్టీ హీరోలు మీరంతా. మీ వెనకాల మా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్క దాంట్లో 1000 మంది తక్కువ లేరు. అందరు ఇబ్బంది పడిపోయారు, బాధపడుతున్నారు. పొయ్యి సాధించేది ఏమి లేదండి. 1-2 పనులు మీరు ఈ కండువాతో కూడా చేయగలరు. అక్కడ ఈ నిజాన్ని మీరు మర్చిపోయి మీరు పొరపాటు చేసి మీరు పార్టీ నుంచి దూరమై వెళ్ళిపోయేటప్పుడు ఆ కనీస పరిజ్ఞానం, ఒరే మనం ఆ పార్టీ వల్ల వచ్చింది, అక్కడనే పెట్టేసి వచ్చేద్దాం, రేపు మళ్ళీ మనం మాట్లాడేదానికి బాగుంటుందనే నైతిక సూత్రాన్ని కూడా వదిలిపెట్టాను. మీరు ఎవరిని నిందిస్తారండి? మమ్మల్ని నిందించే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఇది మీ మనసుకు తీసుకోండి. మేము ఎవరితో, మాకు శత్రుత్వం అయితే లేదు. మా ఒరిస్సా శ్రీనివాసరెడ్డే, మా విజయ భాస్కరే, లేకపోతే మా అశోకే, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు మాతో మొన్నటి దాకా. ఇప్పుడు ఏమో నాకు తెలీదు, కష్టపడతారు నా మీద. కానీ పొరపాటు జరిగింది ఏ పక్క చూసుకోండి ఒకసారి. కాబట్టి వీటిల మీద మేము స్పందించాలా? ఎవరికంటే వాడికి స్పందించే పరిస్థితులు కూడా ఉండవు. కానీ వీళ్ళు ఏంటంటే పదవిలో, ఆ పార్టీ పదవిలో జనం చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాబట్టి మాట్లాడా. ఇక మిగతా వాళ్ళని అసలు ఏమన్నా అసలు అవసరం కూడా. కాబట్టి ఇటీ సూత్రాలు చూస్తే కనీసం భవిష్యత్తులో మళ్ళీ మున్సిపాలిటీలు వస్తాయి, పంచాయతీలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఒరే మనం ఒక పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీలోనే 5 సంవత్సరాలు ఉండాలా? లేదు ఉండలేకపోతే ఆ పదవాడు భార్యస్ పదం, మగోడాలు నడవండి బయటికి. ఎవ్వరు ఏమనరాయో మిమ్మల్ని, శభాష్ మగోడని అంటారు. ఆ పదంతో పోండి, చాలా గౌరవం ఉంటుందని చెప్తున్నానయ్యా, నా స్నేహితులు కాబట్టి అందరూ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికాయ మిత్రులు అందరికి కూడా మళ్ళీ నేను ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ఉదయం 10 గంటలకి దివంగత నేత, మా నాయకులు, మా దిశానిర్దేశకులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కరెంట్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ మహానాయుడికి, ఈరోజు ఆ నాయకుడికి జోహర్లు అర్పించి అంజలి ఘటించి, ఏదైతే ప్రభుత్వం ఉచిత ఇసుక మేము ఊరికే ఫ్రీగా ఇస్తున్నాం అన్నారో, మరి అదేందో వేల లెక్క చెప్తున్నారు నాయన, మనకు తెలియదు. ఇప్పుడు ట్రాక్టర్ తీసుకోపోయి ఎవడు పట్టుకోడు ఆ ఊళ్ళో నుంచి పోయి ఇసుక దూకొని కొట్టుకొని వచ్చేస్తే అది ఫ్రీ ఇసుక. నాకు తెలిసి గతంలో జరుగుతుండింది ఇదే. ఈ పాటలు, ఈ డబ్బు, ఈ ఆట లేని రోజుల్లో ఎట్లా పోయేది? ఎవడన్నా ఇల్లు కట్టుకునేవాడు నేరుగా పోయేది, వాడు ఒక ట్రాక్టర్ తీసుకుపోయేది, ఒక ట్రక్ ఇస్తే కొట్టుకున్నాడు ఇంటికి ఎత్తుకోపోయి. ఈరోజు అది కాదు, వ్యాపారం కోట్ల వ్యాపారం అయిపోయింది ఇది. దాంతో స్థానికుడికి ఇసుక లేదు, ఏమీ లేదు. ఎవడెవరో టిప్పర్లతో వచ్చేస్తున్నారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఏదో మేము డబ్బు కట్టేసామంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఉచిత ఇసుక అంటుంది. ఎట్టుందంటే ఇసుక రేపు మాట్లాడతా, ఈ ఇసుక విధానం కూడా రేపు మాట్లాడతా. అదే ఆ కష్టమే. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మా ఊరంతా వాళ్ళే, మా ఊరంతా కార్మికులే. ఎస్పెషల్లీ చింతారెడ్డిపాళెం, రాజపాళెం వీళ్ళందరూ ఈ సంట్రింగ్ లేదని అంటే బయలుదారులు అంతా ఆ జనం అయ్యా. ఎవరికి పనులు లేవు, బాధపడుతున్నారు. వాళ్ళ గొంతుక మేము కావాలన్న ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు వారికి సంఘీభావం తెలపడానికి రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకి మేము అందరం కూడా చేరుతున్నాం. పాత్రికేయ మిత్రులు అందరినీ కూడా రేపు 10 గంటలకి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు.